నందమూరి చైతన్యకృష్ణ 20 ఏళ్ల క్రితమే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా సరిగ్గా ఆడకపోవడం వల్ల ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. మళ్ళీ ఇంతకాలానికి ఆయన నుండి మరో సినిమా వచ్చింది. ఆ సినిమా పేరే బ్రీత్. 2వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఆహా ప్లాట్ఫామ్పైకి వచ్చింది. నిన్నటి నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఇక కథలోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్య వర్మ ఒక రోజున గోల్ఫ్ ఆడుతూ కుప్ప కోల్పోతాడు. దాంతో వెంటనే అతన్ని బ్రీత్ అనే హాస్పిటల్లో చేరుస్తారు. అదే సమయంలో బైక్ పై నుండి కింద పడిపోయిన అభి అంటే చైతన్యకృష్ణన్ కూడా అదే హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. ఇక ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఆ హెల్త్ బులెటిన్ కారణంగానే అభిలో ఒక అనుమానం తలెత్తుతుంది. అభి ఆల్రెడీ 3వ ఏడాది వరకు చదువుతాడు, కానీ ఆ తర్వాత ఓ కారణం వల్ల మానేస్తాడు. అందువల్ల ఏ మందు ఏ ట్రీట్మెంట్కి వాడతారనే విషయంలో అతనికి కొంత అవగాహన ఉండుంటుంది. గతంలో తనతో పాటు కలిసి చదువుకున్న కడలి అనే అమ్మాయి అదే హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తూ ఉంటుంది. ఆమె కారణంగా హాస్పిటల్లోనే రోజులు గడుపుతూ అక్కడి డాక్టర్ల కదలికలపై దృష్టి పెడతాడు అభి. ముఖ్యమంత్రి ట్రీట్మెంట్కి సంబంధించి ఏం జరుగుతుందనేది రహస్యంగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ హాస్పిటల్లో 5 డాక్టర్లు ఒక జట్టుగా ఏర్పడి VIP కేటగిరీలో వచ్చిన వారి ప్రాణాలు తీసేస్తుంటారు. సహజంగానే VIP కేటగిరీలో వారికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. అలాంటి VIPలు అనారోగ్యం బారిన పడేలా చేసి, వారు తమ హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యేలా చేసి వారి శత్రువుల నుండి సుపారీ తీసుకుని చంపేస్తుంటారు. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడుతుంటారు. ఒక పథకం ప్రకారమే ముఖ్యమంత్రికి కొన్ని రకాల మందులను వాడుతూ ఫలానా రోజున అతను బ్రెయిన్ డెడ్తో చనిపోయేలా ఆ టీం ప్లాన్ చేసిన విషయం అభికి అర్థమవుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో ఏ డాక్టర్లు పాల్గొంటున్నారనేది తెలుసుకునే పనిలో పడతాడు. అది గమనించిన హాస్పిటల్ సిబ్బంది డిశ్చార్జ్ పేరుతో అతన్ని బయటికి పంపించడానికి ప్రయత్నిస్తారు. అయితే కావాలనే మళ్ళీ మెట్లపై నుండి కింద పడిపోయి హాస్పిటల్లో కొనసాగేలా అభి చూసుకుంటాడు. ముఖ్యమంత్రికి సంబంధించిన విషయాలపై అభి దృష్టి పెట్టాడని గ్రహించిన ఆ టీం ముఖ్యమంత్రి కంటే ముందుగానే ఇతన్నే లేపాయాలని నిర్ణయించుకుంటారు. ఫలితంగా అభికి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది, ముఖ్యమంత్రిని రక్షించుకోవడానికి అతను ప్రయత్నించడానికి కారణమేంటి, ముఖ్యమంత్రిని డాక్టర్ల ద్వారా చంపించడానికి ప్లాన్ చేసింది ఎవరు, ఆ విషయం తెలుసుకున్న అభి ఏం చేస్తాడు అనేది మిగతా కథ. ఈ సినిమాకి రచయితగా దర్శకుడు వంశీకృష్ణ ఆకెల్లా వ్యవహరించాడు. కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ వెనుక జరిగే అరాచక నేపథ్యంలో ఆయన ఈ కథను తయారు చేసుకున్నాడు. ముఖ్యమంత్రిని చంపడానికి ప్రయత్నించే ఒక టీం అందుకు ముహూర్తాన్ని ఫిక్స్ చేయడం ఇంటర్వెల్ బ్యాంగ్గా వస్తుంది. ముఖ్యమంత్రి ప్రాణాలను కాపాడుకోవడానికి హీరో ఏం చేశాడనే సన్నివేశాలతో సెకండ్ హాఫ్ నడుస్తుంది. సమాజంలోని కొన్ని పెద్ద తలకాయలు తమ దారికి అడ్డొస్తున్న వారిని తప్పించడానికి గాను డాక్టర్లకు సుపారీ ఇవ్వడం, డబ్బు పట్ల ఆశతో కొంతమంది డాక్టర్లు అందుకు ఒప్పుకోవడం వంటి కథ దర్శకుడు టచ్ చేశాడు. అయితే ముఖ్యమంత్రి, హీరో, విలన్ ఈ 3 పాత్రలు మొత్తం హాస్పిటల్లోనే ఉంటాయి. హాస్పిటల్ వాతావరణాన్ని టచ్ చేస్తూనే దర్శకుడు ఈ కథను ముందుకు తీసుకువెళ్ళాడు. సాధారణంగా కథలో 1-2 సీన్స్ హాస్పిటల్ నేపథ్యం ఉంటేనే చూస్తారు, కానీ కథ అంతా హాస్పిటల్ నేపథ్యంలోనే నడిస్తే ఆడియన్స్ ఎక్కువగా ఆసక్తిని చూపించరు. ఎందుకంటే 90% మందికి హాస్పిటల్ వాతావరణం అంటే ఇష్టం ఉండదు. అంబులెన్స్ సౌండ్ వినడానికి కూడా ఇష్టపడని వారే ఎంతో మంది కనిపిస్తూ ఉంటారు. అందువల్ల ఈ కంటెంట్కి ఆడియన్స్ కనెక్ట్ కావడం కొంచెం కష్టమే. కామెడీని కూడా హాస్పిటల్లోనే చేయించడానికి దర్శకుడు ట్రై చేశాడు, కానీ ఎంత మాత్రం పేలలేదు. కార్పొరేట్ హాస్పిటల్లో చాప కింద నీరులా జరిగే అరాచకమే ఈ కథ. హీరో తాను రక్షించాలనుకున్న వ్యక్తి కోసం పేషెంట్గా మారతాడు. అందువల్ల హీరో కండబలం చూపించే ఛాన్సే లేదు. ఈ చీకట్ నెట్వర్క్ నడిపే అసలు విలన్ క్లైమాక్స్ వరకు బయటికి రాడు. వచ్చిన తర్వాత సీన్స్ను ఫాస్ట్ ఫార్వర్డ్లో లాగించారు. ఆడియన్స్లో కనిపించే అసంతృప్తి ఎక్కువ. మార్క్ కే రాబిన్ నేపథ్య సంగీతం, రాకేష్ హోసమని ఫోటోగ్రఫీ కథకి తగినట్టుగానే అనిపిస్తాయి. కథలో ఏ విషయాన్నైతే దాచాలో ఆ విషయాన్ని ముందుగా చెప్పకుండా ఉంటే ఈ సినిమా ఇంకాస్త బెటర్గా అనిపించేదేమో. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.